హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసింది. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద శ్రీరాముని విగ్రహం ధ్వంసం కావడంతో ప్రతిపక్షాలు వైసీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క అధికార పార్టీ నేతలు సరిగ్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరిగే సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వద్ద ఇటువంటి ఘటనలు జరగడం ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్ర అని అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే రామతీర్థం వద్దకి చాలా మంది పార్టీ నేతలు వెళ్లడంతో ఏపీ రాజకీయం రసవతరంగా మారింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తిరుపతి ఉప ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ జరగబోయే ఎన్నికలలో బైబిల్ పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పార్టీ కావాలా అని కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. హిందూ దేవాలయాలకు వస్తున్న కానుకలు నిధులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతాలకు దారి మళ్లిస్తుందని దుయ్యబట్టారు. ఏపీ బీజేపీ నేతలు కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని అన్నారు. దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూటాముళ్లు సర్దుకునేలా తరిమి కొడతామని హెచ్చరించారు. సింహాచలం పాలక మండలి మార్పు నుంచి అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం, నిన్న రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించడం వరకు ఎన్నో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దాడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దీంతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పార్టీ నేతలు దిమ్మతిరిగి కౌంటర్ రెడీ చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాల వార్తలు వస్తున్నాయి. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబడతారని ఇరు పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో తిరుపతి సాక్షిగా తన కూతురు క్రిస్టియన్ అని ప్రకటించడం అందరికి తెలిసిందే. దీంతో క్రైస్తవ్యాన్ని విశ్వసించే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని తిరుపతి ఉప ఎన్నికలకు బీజేపీ రెడీ అవడంలో తప్పు లేనప్పుడు వైసీపీ పార్టీపై మతముద్ర వేయడం ఏంటి అన్న తరహాలో బండి సంజయ్ ని కడిగేయడానికి వైసీపీ పార్టీ నేతలు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం మతాల పేర్లు చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్ బైబిల్ పార్టీ భగవద్గీత అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మతాల పేర్లు చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఆంధ్ర వాళ్ళు తెలివి తక్కువ కాదని, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆంధ్ర ఓటర్లకు బాగా తెలుసని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.